వైసీపీలోకి మరో టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయలు త్వరలో వైసీపీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. బత్యాలకు కాకుండా రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి రాజంపేట అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో 5 ఏళ్లుగా రాజంపేటలో పార్టీ కోసం ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్న తనను కాదని సుగవాసికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్న. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఆయన రాజంపేట నియోజకవర్గం వ్యాప్తంగా కలే తిరుగుతున్నారు. రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన కూడా చేశారు. మరోవైపు సుగవాసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దీంతో రాజంపేటలో టీడీపీ 2గా చీలిపోయింది. బత్యాలకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో బలిజల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని వైసీపీ పెద్దలు పావులు గదిపారు. ఈ క్రమంలో వైసీపీలో చేరడానికి బత్యాల కూడా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే బత్యాల వైసీపీలో చేరడానికి ఇబ్బందులు ఉండవు. వైసీపీలో బత్యాల చేరితే రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో టీడీపీకి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. టీడీపీ స్వీయ తప్పిదాలతో చేజేతులా నష్టపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.